నమస్తే నే సంతోష్. చరిత్రలో సమాజపు పోరాట క్రీడకు ప్రతీక పులినాట్యం. ఈ ఆటలో సంబరం ఉంది, సంతోషం ఉంది, ఓ సందేశం ఉంది. పులివేషం వేస్తున్నారంటే ఆ ఊళ్ళో అంతా పండగ వాతావరణం నెలకొన్నట్టే. పులివేషగాళ్ళందరూ వంశపారంపర్యంగా నృత్య నైపుణ్యాన్ని వారసత్వంగా పొందుతుంటారు. మరి వీరి జీవితాలు ఎలా ఉన్నాయి, వీరి బతుకులు ఎలా ఉన్నాయి, ఇవాళ ఇది జీవితంలో తెలుసుకుందాం. పదండి. నమస్తేనా. నమస్తే సార్. శ్రీని గారు మీరేనా? నేనే సార్. మేము ఇది జీవితం ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాం ఎన్టీవీ నుంచి. ఓకే సార్. ఇక్కడ పులివేషాలు వేస్తారంట కదా? నేనే వేస్తుంటాను. ఎంతమంది వేస్తుంటారు ఇక్కడ? మేము అలాగ ఒక 10 మంది 20 మంది ఉన్నాం సార్. మా వర్క్ చేసుకుంటూ పులివేషాలు వేస్తుంటాం పండగలకి. ఏమేమి పని చేస్తారు మీరు? నేను కార్పెంటర్ వర్క్ చేస్తుంటాను సార్. మిగతా మా కుర్రాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ కలాస్ పని జూట్ మిల్లో ఫ్యాక్టరీలో చేస్తున్నాయి. ఇక్కడ జూట్ ఫ్యాక్టరీ ఉంది, అందులో కొంతమంది పని చేస్తున్నారు. సీజన్ వచ్చేటప్పుడు మా ఓనర్ గారు చెప్పేటప్పుడు పులివేసలకు వెళ్తుంటాం. ఒక్కో పని చేస్తుంటాం. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నేను ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంటే మీకు పులివేషం వేయాలి నేర్చుకోవాలి అంటే చిన్నప్పుడు వీధిలో పండగలు అయ్యేటప్పుడు చూసి కొంచెం సరదా అనిపించి ఎప్పటికైనా ఒకసారి వేద్దాము అని అనిపించింది. ఒకసారి మా ఊరు గ్రామదేవత కోటసిత్తం పండగకి మా కుర్రాళ్ళు నువ్వు చాలా బాగున్నావు ఒకసారి ఆడుతావని అడిగితే మా గురువుగారు నాకు ట్రైనింగ్ ఇచ్చి వేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా విజయనగరంకి వెళ్ళి పైడితలం పండుగ ఉత్సవాలకి ఇడ్లీ కార్లకి అక్కడి నుంచి దేవి నవరాత్రులకి అలా ఇంకా అలవాటైంది. మాకు విజయనగరంలో కాంట్రాక్ట్ గారు ఉన్నారు, బుజ్జి గారు అని. అతను మాకు ఫోన్ చేస్తుంటారు. అతను ఫోన్ చేస్తే మేము వెళ్తాం. మా ట్రూప్ అంతా వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకుని వచ్చేస్తాం. ఎక్కడెక్కడికి వెళ్తుంటారు? విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, బోనాలకి, వేరే ఊళ్ళకి కూడా, షూటింగ్లకు కూడా. మరి మీరు ఈ పులివేషం వేస్తున్నారన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు సార్. మరి ఎవరెవరు ఇంకా పులివేషాలు ఉన్నారో వాళ్ళని పిలుస్తారా? పిలుస్తాం సార్. మీరేనా అంత టీము? టీం అంతా ఇదే సార్. ఎంతమంది ఉంటారన్న ఒక టీంకి పులివేషం అంటే? 10 మంది ఉంటాం సార్. అంటే 10 మంది వేస్తారా పులివేషం? ఇగో ఈ కుర్రాడు ఉన్నాడంటే పెయింటర్. పెయింట్ అంటే ఏంటన్నా? మా మేకప్ వేస్తాడు సార్. ఓహో. పులివేషం తయారు చేయడం అంతా పెయింటింగ్తో తయారు చేయడం. ఆ కుర్రాడు రెడీ చేస్తాడు. మమ్మల్ని రెడీ చేస్తాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు బాజావాలి. ఓకే. తాసాలు కొడతారు. ఇగో ఇతను ఒక పులి, నేను, ఇతను మా గురుగారు. మీ గురువుగారు? మా గురుగారు. తర్వాత ఇతను పులివేసం. మిగతా ఇగోండి వీళ్ళు సౌండ్ చేస్తారు బిగులు ఇతను. తర్వాత వీళ్ళు ఉన్నారంటే వెనకాతల మాకు బ్యాక్ సైడ్ టాకులు ఉంటాయి, బుట్టలు గట్ట ఉంటాయి వెనకాతల, అవి పట్టుకుంటారు వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా మీలాగే మిగతా టైంలో ఏ పనులు చేస్తుంటారు? ఇతను ఉన్నారు మార్కెట్లో కలాస్ పని చేస్తుంటారు. ఇతను ఉన్నాడంటే జూట్ మిల్, ఇక్కడ జూట్ ఫ్యాక్టరీ ఉంది సార్, అందులో వర్క్ చేస్తుంటారు. మనోడు రైతు, వ్యవసాయం చేస్తుంటాడు. ఈ పులివేషం అనేది మరి మీరు ఎప్పుడు వేస్తారు? పండగల సీజన్లో, లేకపోతే దసరాలు, వినాయక చవితులు, ఉత్సవాల టైంకి మేము వేస్తుంటాం. హైదరాబాద్ బోనాల పండుగ ఉందంటే అప్పుడు పిలుస్తారు మమ్మల్ని, అప్పుడు వెళ్తుంటాం. మిగతా టైం మా పని, ఎవరు ఓన్ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈయన మీ గురువు గారు? మా గురువు గారు. అంటే మీరు ఎలా నేర్చుకున్నారు ఆయన నుంచి? నాకు ఇక్కడ పండగలు అయ్యేటప్పుడు పులివేసలు వేసేటప్పుడు చిన్నప్పుడు చూసేటప్పుడు సరదా అనిపించింది. ఒక సంవత్సరం ఏమో కుర్రాలు ఒకసారి కడితే బాగుంటుంది మనిషి ఉన్నామంటే ఒక సంవత్సరం కట్టాను, ఏమి రాదు కానీ జస్ట్ కట్టాను. అప్పుడు మా గురువు గారు నన్ను చూడడం జరిగింది. చూసి నువ్వు నేర్చుకుంటావా, నేర్చుకొని ఆడితే ఇంకా బాగుంటుంది అని అతను ట్రైనింగ్ ఇచ్చారు. పులివేషం పూర్తిగా అంటే నేర్చుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? 3 ఇయర్స్ పట్టిందండి. పూర్తిగా అంటే ఇంకా నేర్చుకుంటున్నట్టు, ఇంకా 3 ఇయర్స్ విద్యకు అంత ఉండదు కదా, ఇంకా నేర్చుకుంటున్నట్టే. అంత కష్టం ఉంటుందా? బాగా కష్టం ఉంటుంది. పులివేషం వేయాలంటే ముందు హెయిర్ అంతా తీసేయాలి. దేనికండి? పెయింటింగ్, పెయింటింగ్ పట్టాలి. హెయిర్ ఉంటే పెయింటింగ్ పట్టదు సార్. ఎనామిల్ పెయింట్ వేసి దాంట్లో పౌడర్ అవన్నీ మిక్స్ చేసి బాడీకి అప్లై చేస్తారు. ఒకవేళకి 1 అవర్ పడుతుంది మేకప్ చేసి రెడీ అయితే. మొత్తం మేకప్ అయ్యి సామాన్లు కట్టుకొని తీసేటప్పుడు మనిషికి 1 అవర్ పడుతుంది. తీసేటప్పుడు కూడా అంతే కష్టంగా ఉంటుంది. డీజిల్తో బాడీ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మాకు ఈ తోకలు పట్టుకున్న వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు మాకు బీపులు అన్ని మళ్ళీ హెల్ప్ చేస్తారు. ఒక టీమ్ చేయగలరు అంతే. ఏ ఒక్కరు లేకపోయినా అవదు. అవదు. మీరు గురువు గారు అండి వీళ్ళందరికీ? అవునండి. ఏ టైంలో నేర్చుకున్నారు మీరు? 85. 85లో మీరు ఆడారు? ఆడిన తర్వాత ముగ్గురు కుర్రోళ్ళు ఇక్కడ తయారు చేశానండి. నాకు మా గురుగురు మెప్పిన విద్య ఇతను, ఇది నేను మెప్పాను. మెప్పిన తర్వాత ఈ కుర్రాడు హైలైట్ చేశాడు.
ఈ లెవెల్కి రావడం కారణం అదే అనమాట. మిగతా టైంలో మీరేం చేసేవాళ్ళు అప్పుడు అంటే పులివేషం కాకుండా? అప్పుడు జూరీ మిల్లో పనిచేసుకునేవాళ్ళు. అసలు ఈ పులివేషం అనేది ఎట్లా పుట్టింది? రాజులు దీనికోసం ఈ పులివేషం, రాజులు బాధల కోసం ఈ పులివేషం దించి ఇది ఒక దీనిలా తయారు చేశారండి. పులివేషం అంటే బాధల్లో ఉండేప్పుడు ఏదో సరదాగా ఎట్రాక్షన్ గెంచితే బాధలు తగ్గుతాయని అంటారు చూడండి, అది టైప్ అనమాట. రాజుల్ని ఆనందపరచడానికి పులివేస్తాం, ఆ తల్లి పైడితల్లమ్మ పండగలకి సంతోషం చేస్తాను అలాగే అనమాట. పులివేషంలో ఎట్లాంటి కష్టం ఉంటుందండి? పులివేషం దిగిన కానీ కష్టమేనండి, ఒంగోడం కష్టం, ఆడడం కష్టం, ఏ పక్క తిప్పితే దానికి అన్నం వస్తుంది, ఎలా కాలు ఎత్తితే దానికి అన్నం వస్తుంది, అన్నీ ఉంటుందండి. ఎలా పడితే అలా గెంచేస్తారు, వాళ్ళ డబ్బులు తెచ్చుకోవాలంటే అది పద్ధతి కాదు. ముందే వెళ్ళి కంట్రోల్ చేయాలంటే మొట్టమొదటి సరే ఇలా ఉండాలి, ఇవ్వటం ఉండాలి, ఇలా ఉండాలా, ఇలా బిందులు ఎత్తాలా, బిందులో ఒక మనిషిని ఇట్టి ఎత్తాలా, ఇవన్నీ ఉంటాయి. నేల డబ్బులు తీయాలి, నేల సూత్ తీయాలి కంటితోటి, ఇవన్నీ ఉంటాయి. కంటి రెప్పలతోటే సూత్ తీయాలి, కంటి రెప్పలతోటే రూపకాయితా తీయాలి, డాన్స్ వేస్తూ వేస్తుండు, ఇవన్నీ కష్టమేనండి. మీరు ఈ పులివేషం భక్తితో చేశారా, ఇష్టంతో చేశారా, లేకపోతే సంపాదిద్దాం అని ఏదైనా అట్లా ఆలోచనతో చేశారా? భక్తితో చేసాను సార్, అలాంటి ఆలోచన అయితే మాత్రం ఎట్లేదు. ఏదో తల్లి సందర్భంగా ఈరోజు అతని వల్ల మనం బయటకు వచ్చాము, అదే సొంతమని మనం ఆడడం తప్పదని మరొక ఉద్దేశం అయితే మాత్రం ఎట్లేదు సార్. ఇప్పుడు ఈ పులివేషం వేయడం ద్వారా మీకు సంపాదన కూడా ఉందా? సంపాదన ఉంది సార్, మనం కష్టపడితే ఏదైనా వస్తుంది, కష్టపడకుండా ఏది రాదు. ఈరోజు పోగరం ఉంది కదా, మానేసి మనం వ్యవసాయం చేద్దాం అనేది కూడా నాకు నేను వ్యవసాయం పని చేస్తున్నాం. మీకు ఎన్ని ఎన్ని రోజులు పట్టింది ఈ పులివేషం నేర్చుకోవడానికి? నుంచి 3 సంవత్సరాలు పడింది. తల్లిదండ్రుల నుంచి బాగా సపోర్ట్ వచ్చిందా? సపోర్ట్ ఇచ్చింది. మీరు పులివేషాలు వేస్తుంటారు, మరి ఇంట్లో మీ భార్య పిల్లలు కావచ్చు వాళ్ళకి ఇష్టమేనా మీరు వేయడం? ఇష్టమంటే కొద్ది మొగమాటమే భార్యకి, అయినా సరే మనం భార్యను ఒప్పించి ఇలా సరదాగా దేవుడి కార్యక్రమం కాబట్టి మనం ఇలా చెయ్యాలి. మరి విద్య నేర్చుకున్నామంటే అందరికి చూపించాలి, చూపించబట్టి ఇంట్లో ఉంటే మనకు ఎలాగవద్దని చెప్పేసి భార్యను ఒప్పించి చేస్తున్నాం. మీరు ఏం చేస్తారన్న పని? నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను సార్, యాక్చువల్గా ఫస్ట్ నుండి, తర్వాత ఎన్జిఎంఎల్స్లో జాయిన్ చేశాను. ఈ పులివేషాలు ఉన్నప్పుడు మీరు ఇలాగ ఇప్పుడు దసరా అనగా వినాయక చవితి అనగా ఇది ఉంటాయి కదా సార్, ఈ సీజన్ వచ్చేటప్పుడు సరదాగా ఇలాగే వెళ్తుంటాం. మీరన్నా ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈ పులివేషం? 26 సంవత్సరాలు కాదు, మాది విజయనగరం జిల్లా సార్, గాజులా గ్రామం సార్. మా గురువు గారు ఇంచుమించి 15 మంది గురువులు ఉన్నారు సార్. ఈ కళ అనేది అంత ఆనందం సార్, చేస్తున్న కొద్ది పుడుతుంటుంది. ఇదేంటంటే పైడితలమ్మ గారు ఉన్నారు కదా సార్, రాజుగారు పుష్పతి దళిత రాజుగారు ఉన్నారు, ఆయన ఒకరోజు వేటకి వెళ్తే ఆ పులి ఇలా దూడం చూసి ఇదేదో బాగున్నట్టుకుందని ఆ వ్యాసం అతను విజయనగరంలో తీయించారు సార్. ముందు విజయనగరంలో తీసిన తర్వాత అమ్మవారు ఘటాలు పెట్టేస్తారు, ఈ డప్పులు పెట్టారు కదా సార్, డప్పులు పెట్టేస్తారు. పైడితల అమ్మవారి ముందు ఆడిస్తే ఈ పులివేషం అంది ఏదైతే బాగున్నట్టుంది, అమ్మవారు పైడితల అమ్మవారు ఉన్నారు కదా సార్, ఆవిడ కోరుకున్నారు సార్, ప్రతి సంవత్సరం నాకు ఇలా చేయాలని సార్. ఈ పులివేషం పుట్టింది విజయనగరంలో సార్. ఈ పులివేషం గురువులు 15 మంది ఉన్నారు సార్. మీరు ఎట్లా ఇష్టంతో నేర్చుకున్నారా ఇది? నేను ఫస్ట్ చిన్నప్పుడు చూసాను సార్, మా గురువు గారు వేయడం చిన్నప్పుడు నేను చూసాను సార్, చిన్నప్పుడు చూసి ఇష్టపడి సరదా పుట్టి మా గురువు అనగా నేను నుంచి మీ సంవత్సరాలు ఖాళీ తిరిగాను సార్. ఖాళీ తిరిగిన తర్వాత తెల్లవారు మా గురువు గారు రారా నేర్పుతానంటే నేను తెల్లవారు 3 గంటలు వేసాను సార్. 1992 నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర, ఇంచుమించి 3 సంవత్సరాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన 3 గంటలు తీసుకెళ్ళారు సార్, గొట్ల మీదకి, ఏటు గొట్లు ఉన్నాయి సార్ మా సైడ్ పొలాల గొట్లు గట్ట, ఆ గొట్ల మీద మించి గంటన్నర పరిగెట్టాను సార్. గంటన్నర పరిగెట్టి మళ్ళీ బస్కి తీయాలి సార్, 100 బస్కి తీయాలి, 100 నేలదండి కొట్టాలి, రోజుకి మినిమం 500 నేలదండి కొట్టేవారు సార్. ఇవన్నీ చేసుకుంటూ కరెక్ట్గా గంట మొత్తం 3 గంటలు ప్రాక్టీస్ చేసేవారు సార్. ఇంత ఉంటుంది? ఇంత ఉంటుంది సార్. పులివేషం అంటే, పులివేషం అంటే విజయనగరం కల సార్. ఇది ఎట్లా ఉంది మరి మీ మా లైఫ్ అండ్ సార్? ఎట్లా ఉన్నాయి? మాది బాగా పేద కుటుంబం సార్, మేమేదో ఇప్పుడు విద్య నేర్చుకున్నాం అంటే మా కుట్టుగా పోలేదు. మేము ఏంటంటే దీనివల్ల రూపాయి చెందుతున్నాం, అందుకే మా కళ్ళు చూపిస్తున్నాం, మా పేరు పెచ్చేతులు కూడా సంపాదించుకున్నాం సార్ దీనివల్ల. విన్నాం కదా, వీళ్ళందరూ పులివేషాలు వేయడంతో పాటు మామూలుగా వాళ్ళ జీవనం కోసం ఒక్కొక్కరు ఒక్కో పని, ఒకరు వ్యవసాయం, ఒకరు కార్పెంటర్ పని, ఒకరు జూట్ మిల్లో పనిచేయడం, వాళ్ళ జీవనం సాగించడానికి పనిచేస్తూ వాళ్ళ ఇష్టంతో భక్తితో ఈ పులివేషాలు వేస్తున్నారు అంటున్నారు. అది చాలా, ఆ విద్య అనేది, పులివేషం వేయడం అనేది ఆ కళ చాలా అనంతం అని చెప్తున్నారు, ఎన్నో కష్టాలు ఉంటాయని చెప్తున్నారు. మీ పేరు? నా
పేరు శివన్య. ఎంతసేపు పడుతుంది వీళ్ళని రెడీ చేయడానికి అంటే పెయింట్ వేయడానికి? పెయింట్ మనిషికి గంటన్నర పడుతుందని. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా వీళ్ళని రెడీ చేయడం ఇదంతా? నేనంటే మా నాన్నగారు వేసేటప్పుడు చూసి నేర్చుకున్నాను మా నాన్నగారు కాడ. మరి నేను కూడా ఒకసారి వీళ్ళలాగా పులివేషం వేయచ్చా? అద్దన్న మళ్ళీ మీరు పెయింట్ పడకపోతే మీకు ఒళ్ళగట్టు పొక్కుపోద్ది. ఎందుకంటే ఏరు గట్టు తీయాలి అంతా, ఎంత సాహసం మీరు చేయలేరు. మీరు ఇది కాకుండా ఇంకా మామూలుగా ఏం పని చేస్తారు? నేను మామూలుగా అయితే పెయింటింగ్ పని చేస్తాను, హౌస్ పెయింటింగ్. ఇదంతా ఆరాలా మళ్ళీ? నా ఆరాలండి, ఫుల్ డ్రై అవ్వాలి. వేసుకున్నాక పెయింట్ వేసినాక ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది లేకపోతే అందరికి ఒకే డిజైన్? అంటే ఒక్కొక్కరికి ఇద్దరికి ఒకలాగా ఉంటుందన్న, వీళ్ళిద్దరికి ఒకలాగా ఉంటుందన్న. గారు వీళ్ళంతా రెడీ అయ్యారు, మీరేంటి వేరే యూనిఫామ్ లో ఉన్నారు? నేను దగ్గరుండి మరి వీళ్ళందరినీ ఆడించాలి సార్. బయట ఒకళ్ళు అంటూ ఉండి ఒక గురువుగా ఉండి అందరినీ ఆడించాలి దగ్గరుండి. గురువుగా ఒకరు ఉండాలా? ఒకరు ఉండాలి. ఇప్పుడు ఇది కడుతున్నారు దేనికండి? ఇక్కడ భుజకీర్తులు వస్తాయండి. దానికి వచ్చేటప్పుడు అంతా ఐరన్, అది ఐరన్ ఉంటుంది. సామాన్ అంతా ఐరన్ తో తయారవుతుంది. దానికి ఏంటంటే ఫస్ట్ ఈ క్లాత్ ఇలా చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత దీని మీద ఆ కడాయిలు అనేవి రెండు కడాయిలు పెట్టి భుజకీర్తులు కట్టాలి. డైరెక్ట్గా చేతికి ఐరన్ పెట్టి టైట్ తాళ్ళతో టైట్ చేయలేం కదా, రెండు చేతులకి కట్టాలి. రెండు చేతులకి, తర్వాత బుర్రకి కూడా తువాలు చుట్టాలి సార్. చుట్టేసి దాడి అనేది బుర్రకి ఎక్కించడం జరుగుతుంది. ఇవేనా ఇవి పట్టుకోవడానికి? అలాగ మనం క్లాత్ వేయకన్నా డైరెక్ట్గా చేతికి కట్టలేం, అంత ఐరన్ కదా. ఇప్పుడు ఇది ఇనుము కదన్నా, చాలా బరువు ఉంటుంది, వేసేటప్పుడు ఇబ్బంది అనిపించదా? మాకు అలవాటే సార్ మరి అది. యాక్చువల్గా ఇప్పుడు అంతా పులి ఆకారంలో ఉన్నారు, అసలు ఇవెందుకన్నా కట్టుకోవడం? ఇది పూర్వం నుంచి మరి మా పెద్దలందరూ వాళ్ళు తయారు చేసింది. అంటే పులి అంటే ఇలా ఉంటుంది అనేసి వాళ్ళు ఇలా తయారు చేశారు. వాటిని సామాన్లు ఇలా ఉండాలి. స్టార్టింగ్లో ఒక బుర్ర పెట్టుకుని ఒళ్ళంతా ఈ బగ్గీలు ఈ రంగులతో ఆడేవారు, పులి బుర్ర ఒకటి పెట్టుకొని. దాని తర్వాత వచ్చిన జనరేషన్లో కొంచెం వెరైటీగా ఉంటుంది ఇలా సామాన్లు పెడితే, అలా అని మోడల్ మార్చారు. ఓహో, తరాలు మారే కొద్ది అందంగా తయారు చేయడం మోడల్. ఇప్పుడు మీరు చిన్నప్పుడు స్టార్ట్ చేసారంటే పులివేషం వేయడం, అప్పుడు మీ తల్లిదండ్రులు ఏమన్నారు వేస్తానన్నప్పుడు? అంటే సెంటిమెంటల్గా ఏంటంటే అమ్మవారికి ఏదో మొక్కుకొని మొక్కుబడిగా ఈ వేషం వేస్తామని అప్పుడు ఫస్ట్లో ఏదో మొక్కుకున్నాం. అమ్మవారి మొక్కు కోసం? యాక్చువల్గా ఇప్పుడు విజయనగరంలో ఉందంటే పైడితల పండుగ చాలా మొక్కుబడే చాలా వేస్తారు సార్. పులివేషాలు అనేది వంశ పారంపర్యంగా కూడా వేస్తారా? ఉన్నాయి సార్. ఇప్పుడు మా పెయింటర్ ఉన్నారంటే వాళ్ళ తాతగారు వేసేవారు విజయనగరంలో పైడితలమ్మ పండగకి, ప్రతి సంవత్సరం వాళ్ళు వేసేవారు. వాళ్ళ తాతగారు తర్వాత వాళ్ళ నాన్నగారు, దాని తర్వాత వాళ్ళ నాన్నగారిని చూసి శివ. ఇప్పుడు మీరున్నారు, మీరు వేస్తున్నారు, మీ పిల్లలకు ఇది నేర్పిస్తారా? కంపల్సరీ సార్, ఈ కళ అన్నది మనతో అంతం అయిపోకూడదు కదా. ఇది మొత్తంగా ఈ భుజకీర్తులు కావచ్చు, ఇది కావచ్చు, మొత్తంగా ఎన్ని కేజీలు ఉంటుంది అన్న? ఇది ఒక 5 కేజీస్ ఉంటుంది సార్. నేను చూశాను కొన్ని కొన్ని సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు పులివేషాలు. మేమే సార్, సరైనడు మూవీలో చేసాం మేము శివ వీళ్ళు మొత్తం మాట్రూపే ఇదేనా. చూసినా కదా ఇవన్నీ కూడా, ఈ భుజకీర్తులు, ఈ దాడి, ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 5 నుంచి 6 కేజీల బరువు ఉంటుంది. ఈ బరువును మోస్తూ వీళ్ళు ఆ పులి వేషం, పులి నాట్యం ఆడుతూ ఉండాలన్నమాట. ఇవన్నీ చూడడానికి మనం చాలా అందంగా ఏదో సరదాగా మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ వీళ్ళ కష్టం తయారవడానికే ఇంత కష్టం ఉందంటే ఇవన్నీ బరువులు మోస్తూ నాట్యం ఆడాలన్న చాలా ఆషామాషీ విషయం కాదు.
ఇందాక వేసారు స్టెప్పులు వేసారు అంటే నాట్యం ఆడారు. ఆ నాట్యం ఏంటి? ఇందులో స్టెప్స్ నాట్యం ఏంటంటే మూడు అడుగులు పులి ఎలా వెళ్తుంటుంది ఆ నాట్యం చేస్తుంటుంది ఆ దరువుకి ఆ స్టెప్స్ ఆ బీట్కి మూడు అడుగులు వేసేటప్పుడు మూడు తర్వాత ఐదు అడుగులు తర్వాత తొమ్మిది పది అడుగుల అడుగులు ఎలా పెట్టి ఎలా ఒప్పడం ఎలా ఒప్పడం పులి దొలపరిస్తే ఎలా ఉంటుంది ఓకే పులికి ఆనందం వచ్చి నాట్యం చేసేటప్పుడు దులిపితే ఎలా ఉంటుంది అది ఉత్సవాలకి ఒకసారి ఇట్లా వెళ్ళినప్పుడు షోకి వెళ్ళినప్పుడు ఎంతో ఎంత ఇస్తారన్న? మాకు ఒక 16,000 వరకు ఇస్తారు సార్. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ నాట్యమేనా? ఇదే ముఖ్యమైనది ఏమంటే ఇదే అడుగులు చూపించడం ఎలా ముందుకెళ్ళాలి ఎలా వెనక్కి రావాలి పులి ఎలా అయితే ఉంటుంది ఎలా అయితే ముందుకు వెళ్తుందో ఎలా వస్తుంది వెనక్కి ఇటు కానీ అటు కానీ జరుకులు ఇవ్వడం అది. మీరు పెయింట్లన్నీ వేసుకుని రెడీ అవ్వడం దగ్గర నుంచి ఇలా నాట్యం ఆడడం ఇంతసేపు అంటే గంటల పాటు ఇలా చేస్తూ ఉండాలి కదా మీరు ఈ వేషధారణలో, ఇంత కష్టం ఉన్నా సరే అసలు మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఎంతో దూరానికి వెళ్ళి మరి మరి మా జీవనం ఇదే సార్. ఎందుకంటే కళను నమ్ముకున్నాం మేము. అంటే ఎప్పుడు కష్టం అనిపించలేదా ఈ బరువులన్నీ మోస్తూ ఇవన్నీ ఆడేటప్పుడు? చాలాసార్లు బాధలు పడ్డాం కూడా. మరి ఇంకా పోషకర్తను ఇదే మా జీవితం. మరి ఇంకా దీంతో కష్టం ఉన్నా సరే కళనే నమ్ముకున్నారు. కళనే నమ్ముకున్నాను. ఈ పులి వేషంలో మొత్తం 10 మంది ఉంటారు. అందులో కొంతమంది పులి వేషం వేస్తే వాటికి ఊపిరిని అందించే ఈయన ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఏంటన్నా ఇది, దీన్ని ఏమంటారు? దీన్ని బిగిల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. బిగిల్? బిగిల్. మీ సౌండే దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందాక చూశాను వాళ్ళు వేసిన మా ఊరిని బట్టి వాళ్ళు ఆడతారండి. మేము వాంచిన దాన్ని బట్టి వాళ్ళు ఆడుతుంటారు. దీని మీద ఆధారపడి అలా వాడుతుంటారు. ఇది వస్తే దానికి దీనికి ఊతుంటే దానికి అన్నం వస్తుంటుంది పిల్లాసనికి. చూశారుగా, ఇది వీళ్ళ జీవనం. రంగురంగుల శరీరం, రాటుదేలిన మనసులు, చెప్పుకోలేని బాధలు, చెరిగిపోలేని జ్ఞాపకాలు. నలుగురికి వినోదాన్ని పంచడమే తప్ప సంతోషమంటూ తెలియని మనుషులు. ఇది జీవితం.